హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ బొరుగుల ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకు ఉదయం పూట టైం లేనప్పుడు సింపుల్గా ఇలా బొరుగులతో ఉప్మా చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక కప్పు బొరుగులు తీసుకొని వాటిని 5 మినిట్స్ బాగా నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న బొరుగులను వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని బౌల్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 మీడియం సైజ్ టమాటో, 2 మీడియం సైజ్ ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి. ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్నాం కదండి, అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చిని, 1 కప్పు వేరుశనగ పప్పును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉగ్గాని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అందులో మనం పచ్చికరివేపాకును యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం మనం కొబ్బరి, వెల్లుల్లి, కొద్దిగా శనగపప్పును తీసుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ బాగా పౌడర్ చేసుకోవాలి. ముందుగా శనగల్ని తీసుకొని మిక్సీలో బాగా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ తీసుకున్న దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇది డ్రై కొబ్బరి అండి, 2 కొబ్బరి. ఇప్పుడు అందులో మిక్సీ పట్టిన దాంట్లో వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. చక్కగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు మనం ముందుగా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకున్న బొరుగులు ఉన్నాయి కదండి, అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్. మనం పౌడర్లో వేసాం కదండి సాల్ట్, సో ఇక్కడ మనం కొద్దిగా వేస్తున్నాం. ఈ రెండింటిని బొరుగులకు బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న బొరుగులను తాలింపులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం బొరుగులను యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. చూడండి, మసాలా మొత్తం చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఈ బొరుగుల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తంని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బొరుగులకు బాగా పట్టాలండి, అప్పుడే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉండే బొరుగులు ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మా ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.